రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రజాభిప్రాయ సేకరణ చేద్దామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రైతు భరోసాకు సంబంధించి రైతుల అభిప్రాయం ఎలా ఉంది, ఏ విధంగా ముందుకు పోతే మంచిదనే విషయాల్ని రైతుల ద్వారానే తెలుసుకుంటే మంచిదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభిప్రాయ సేకరణ చేసి రైతుల్ని భాగస్వాముల్ని చేయాలని, అందులో మంత్రులు కూడా పాల్గొంటే కార్యక్రమం మరింత ప్రయోజనాత్మకంగా ఉంటుందని డిప్యూటీ సీఎం తెలిపారు. సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల అధికారులతో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో నిలిపేసిన వ్యవసాయ పథకాలేంటి, అందుకు కారణాలపై వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంటల బీమాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాలతో పాటు రాబోయే సీజన్కు పంటల బీమాకు సంబంధించి పిలవాల్సిన టెండర్లపై చర్చించారు. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల్లో ఉన్న వ్యవసాయ కళాశాలలు, ఇప్పటికీ కళాశాలలు లేని జిల్లాల వివరాలని తీసుకున్నారు. సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యకలాపాలపైన భట్టి విక్రమార్క ఆరా తీశారు. వ్యవసాయ కళాశాలలో విత్తన అభివృద్ధి తీరుపై చర్చించారు. రైతు సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నాం, అయితే వ్యవసాయం అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన తెలిపారు. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితే ఉత్పత్తులు పెరిగి రాష్ట్ర ఖజానాకు, రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. రాష్ట్ర ఖజానాకు అత్యధిక ఆదాయం సమకూర్చే రంగాలపై చేస్తున్న ఖర్చులపై చర్చించారు.